ఇవాళ ఫ్రెండ్షిప్ డే, మరి స్నేహితుల దినోత్సవం సందర్భంగా మనం ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్నాము. సో ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఫ్రెండ్షిప్ డే పైన బెస్ట్ ఫ్రెండ్ పైన ఎట్లాంటి కొటేషన్స్ ఇస్తారో మనం ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం. రండి, స్వాతి గారు చెప్పండి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అనుష. అనుష, అనుషానే బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు మీకు? నా హ్యాపీనెస్ బాధ అన్ని తనతో షేర్ చేసుకుంటా చిన్నప్పటి నుంచి. సో అట్లాంటి షేర్ చేసుకున్న సంఘటన ఏదైనా ఉందా? అంటే అన్నీ షేర్ చేసుకుంటా, రోజు కాల్ మాట్లాడతా. సో ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ బెస్ట్ ఫ్రెండ్కు విషెస్ ఎట్లా చెప్తారు చెప్పండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనేది అందరు కామన్గా చెప్తారు, మీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆమెకు స్పెషల్గా చెప్పండి ఎట్లా చెప్పలే ఇప్పటిదాకా నేను. ఇవాళ ఖచ్చితంగా చెప్పండి స్పాట్ న్యూస్ నుంచి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనుష. థ్యాంక్ యూ. సో మరొక ఫ్రెండ్ భరద్వాజ్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. భరద్వాజ్ చెప్పు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ శశాంక్, లక్కీ. శశాంక్, లక్కీ. శశాంక్. సో ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ శశాంక్ అండ్ లక్కీ? 4 ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్, ప్లస్ ఇంకా ఏమో అవుటింగ్ అన్నా ఏమన్నా కోతి పనులు చేయాలన్నా వాళ్ళిద్దరితోటే చేస్తాం. ఇంకా నీరజ్ అని మా ఫ్రెండ్ ఒకడు, ముగ్గురం ఒకటే దగ్గర ఉంటాం చిన్నప్పటి నుంచి, అట్లా ఫ్రెండ్స్ అయినాం. శశాంక్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎందుకు శశాంక్ అంటే ఎందుకు ఇష్టం, ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాం మాతో. అంటే కలిసి ఉంటే ఆ కోతి ఫన్నీ థింగ్ వేరు, వాడితోనే ఇంకా వీళ్ళతో కూడా ఉంటాయి కానీ వాడు ఎక్కువ. ఫ్రెండ్స్ అంటే చాలా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు, కొంటి కొంటి పనులు చేస్తూ ఉంటారు కదా, అట్లా మీరు ఏదైనా చేసిన ఏదైనా సీన్ ఉందా? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పు మాకోసం. అంటే అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాడు ఫన్నీ థింగ్ చేస్తాడు, ఆ నవ్వుతోటి అందరికి నవ్వు వస్తుంది, అందరికీ నవ్వు వచ్చేస్తాయి, ఆ ఫన్నీతోటే నవ్వు వచ్చేస్తాయి వాడు ఏది వేసిన జోక్కి. సంథింగ్ ఇప్పుడు సటన్ సీన్ అనుకోండి అనుకోండి, టీవీస్లో ఏమన్నా మూవీస్లో ఏమన్నా వచ్చిన సీన్ వచ్చిన అనుకోండి, దానికి వాడి మిమిక్రీ చేసి అది చేసి సీన్ చేసేస్తాడు వాడు. ఓకే, డన్, బాగుంది. ఇప్పుడు ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్పాట్ న్యూస్ నుంచి మీ ఫ్రెండ్స్కి విషెస్ చెప్పు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శశాంక్. ఇప్పుడు మనం శివాని అనే మేడం దగ్గర ఉన్నాము, చెప్పండి మేడం మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంజలి. అంజలి, సో అంజలి కూడా ఇక్కడే ఉంది, ఇద్దరు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంట. మరి మాట్లాడదాం, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి చెప్పండి అంజలి ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ మీకు? చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్ మేము, సో మేము కలిసే ఉన్నాము. అంజలి మీరు చిన్నప్పటి నుంచి కలిసిన వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అయింది, ఓకే. సో అంజలి గురించి ఒక రెండు మంచి మాటలు ఇవాళ చెప్పగలుగుతారా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా? ఫ్రెండ్స్ గురించి మంచి ఎవరు చెప్తారు? ఓకే, తను నాతో అయితే మంచిగా ఉంటుంది, తనతో ఉంటే టైం అయితే ఏర్పడదు. సూపరు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? మీ బెస్ట్ ఫ్రెండ్ శివాని. శివాని ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ చెప్తారా? ఎందుకంటే అంతే ఇక, ఐ లవ్ హర్. థ్యాంక్ యూ. పేరండి? రవళి. రవళి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరికి పేర్లు లేవా? ప్రియా, శ్రీలేఖ. ప్రియా, శ్రీలేఖ. ఎందుకు ప్రియా, శ్రీలేఖ అంటే మీకు ఇష్టం? వీళ్ళు నాకు ఎప్పటి నుంచో క్లోజ్, చాలా మంచి వాళ్ళు. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఒక రెండు మంచి సెంటెన్స్ చెప్పగలుగుతారా? ప్రియా చాలా క్లోజ్ నాకు, తను ఎప్పుడు నేను ఎప్పుడు సాడ్గా ఉన్నా తను బాగా మంచిగా ఉంటుంది. నా శ్రీలేఖ కూడా అంతే. చెప్పండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్, రవళి అండ్ ప్రియాంక. ప్రియా చాలా క్లోజ్, ముందు నుంచే పరిచయం అయింది, తర్వాత రవళి పరిచయం అయింది తన ద్వారా. ఇద్దరు నాకు చాలా క్లోజ్, సాడ్గా ఉన్నప్పుడల్లా నన్ను చీరప్ చేస్తారు బాగా. మీకు రవళి అంటే ఇష్టం? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? ప్రియాంక. ప్రియాంక, వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. జాబ్ చేశాను. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్ ఏదైనా మంచి కొటేషన్ చెప్తారా? ఫ్రెండ్ అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడే కాదు, సాడ్గా ఉన్నప్పుడు కూడా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరు? ప్రతాప్ కుమార్. ప్రతాప్ కుమార్, యా. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సింహాద్రి. సింహాద్రి. ఓకే, ఎందుకని నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా? చైల్డ్హుడ్ నుంచి యాక్చువల్గా మేము కలిసే ఉన్నాం, ఫస్ట్ క్లాస్ నుంచి. ఇప్పుడు యాక్చువల్గా మాది డిప్లొమా అయిపోయిన తర్వాత మేము సివిల్ కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్, ఏమాత్రం తగ్గలేదు అలానే పెరగలేదు, యాజ్ ఇట్ ఈస్ అలా కంటిన్యూ అవుతుంది. అందుకే నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ సింహాద్రి. సో మీ ఫ్రెండ్కి అని విషయం చెప్తావా ఇవాళ? ఆల్రెడీ మార్నింగ్ చెప్పేసాం, ఆల్రెడీ 11 o'clock అడ్వాన్స్ చెప్పా, 12 o'clock ఆల్రెడీ నార్మల్గా చెప్పేసాం. సో మనం ఇప్పుడు శిల్పారామన్ దగ్గర ఉన్నాము, అజయ్ ఇప్పుడు మనకు ఫ్రెండ్ అయ్యిండు. అసలు ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. చెప్పు అజయ్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఎవరైతే నా చుట్టుముట్టు పెరిగినో వాళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, అందులో ఇంకా మంచిగా ఉండే కనెక్ట్ నీకు దగ్గరగా ఉండే ఫ్రెండ్ ఎవరు?
నా దగ్గర ఉండే ఫ్రెండ్స్ అంటే ఎక్కువ నా డిగ్రీ పర్సన్సే. ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ ఎక్కువ డిగ్రీ లైఫ్ ఎక్కువ ఎంజాయ్ చేసిన వాళ్ళతో ఎక్కువ తిరిగిన బయట ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతోనే వెళ్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పగలుగుతావా, ఫ్రెండ్ అంటే ఏంటి, ఫ్రెండ్ అంటే ఎట్లా ఉండాలి ఏందన్నది? మా దాంట్లో ఫ్రెండ్స్ అంటే కోతులే, రియల్లీ మంకీస్. అట్లనే ఉండాలి, అట్లనే లాస్ట్ దాకా మా ఏజ్ ఏదైనా కానీ లాస్ట్ దాకా మంకీస్ లాగానే అట్లనే కొట్లాడుతూ మజాక్ ఆడుతూ ఇట్లనే ఉండాలి. ఏమైనా హెల్ప్ ఉన్నా కానీ వాళ్ళు చేయడం మేము చేయడం ఇది కామన్ ఇక ఫ్రెండ్షిప్. నా బెస్ట్ ఫ్రెండ్స్ శివానంద్, రాహుల్, పావని, సుప్రియ, అందరూ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ గురించి ఒక్కొక్క పదం ఒక్కొక్క సెంటెన్స్ చెప్పగలుగుతావు, ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్? సెంటెన్స్ అంటే అసలు ఏం చెప్పలేము, అదే బెస్ట్ ఫ్రెండ్ అసలు. నన్ను చెప్ప ఫ్రెండ్షిప్ అసలు మీనింగ్ అనేది లేదు, జస్ట్ అంటే ఆలోచనలు అని లేకపోతే ఏమంటారు అలవాట్లు కానీ కలిస్తే దాన్ని ఫ్రెండ్షిప్ అంటాం అంతే. దానిలో బెస్ట్ ఏమంటే అండర్స్టాండింగ్తో ఏమంటారు పేషెన్స్తో బేర్ చేసేవాడే బెస్ట్ ఫ్రెండ్ అని. నైస్. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఫ్రెండ్స్ దగ్గర చేసినటువంటి ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? చాలా ఉన్నాయి. ఒకటి చెప్పు. ఒకటి అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. డబ్బులు తీసుకుంటాం మనం పేరెంట్స్ దగ్గర నుండి, సపోజ్ ఆ కండోనేషన్ ఫీజు ఏదో అని చెప్తాము, కాకపోతే మనం వెళ్ళే సినిమాకంటే అది మాకు తెలుసు. అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్పాట్ న్యూస్ నుంచి మీ ఫ్రెండ్స్కి విషయం చెప్పు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.